హై వ్యూస్, ప్రస్తుతం కండ్ల కలక భయంకరంగా జనాల్లో సొడేసి కొడతా ఉంది, తిరగాడుతూ ఉంది, జనాలను భయపెడతా ఉంది, కంటి ఆసుపత్రి క్యూలు కడతా ఉన్నారు. హైదరాబాద్ మెహదీపట్నం దగ్గర సరోజినీ దేవి కంటి ఆసుపత్రి అయితే ఓపి కూడా క్లోజ్ అన్నమాట, అవి వెయిట్ చేస్తున్న జనాలు బయట. ఆ రకం కండ్ల కలకలు. సో ఫస్ట్ పాయింట్ చెప్తా, కండ్ల కలక నాకు వచ్చింది, నన్ను మీరు చూస్తే మీకు కండ్ల కలక రాదు, ఫస్ట్ గుర్తుంచుకోండి. కండ్ల కలక ఎలా వచ్చింది? ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షను, వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను, లైక్ ఇలా వచ్చింది అనమాట. అలర్జీ లైక్ ఇటువంటివి, అలర్జీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరస్ ఇన్ఫెక్షన్ లైక్ ఇలా వచ్చిన తర్వాత నేను బ్లాక్ కలదుడు పెట్టుకొని ఉండాలి, అంతే, తగ్గిపోయే వరకు బెటర్. నేను కంటి నలుపుకుంటూ ఈ చేతిని పెట్టుకొని ఎక్కడ పెడితే తాకొద్దు, దానివల్ల మిగతాలకు వచ్చింది. నాకంటూ సెపరేట్గా టవలు, నాకంటూ సెపరేట్ సేమ్, జస్ట్ కరోనా సమయంలో ఎలాగైతే ఉన్నామాలే, కాకపోతే జనాలు కొంచెం దగ్గర ఉండొచ్చు, మాట్లాడుతూ అన్నీ చేయొచ్చు, కాకపోతే కళ్ళ నాళ్ళ కళ్ళద్దాలు పెట్టుకోండి, మీ వస్తువులు మీవెంతే, ఏం పర్లేదు, మీరే కడుక్కోండి, ఏం కాదు. ఈ కంటితో కళ్ళ కళ్ళకి వచ్చిన వాళ్ళు ఏళ్ళు నలుపుకొని ఈ ఏళ్ళు ఉడకని ఇచ్చినా, ఈ కంటి నుంచి వచ్చే లిక్విడ్స్ ఏవైనా ఉంటే వేరే వాళ్ళకి టచ్ అయినా, మీరు వాడిన వేరే వాళ్ళని వాడినా, వాళ్ళకి కండ్ల కలక ఈజీగా వచ్చేది గుర్తుంచుకోండి. ఎక్కువగా ఈ జనాలు గుమ్ముకూడే చోట, స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, ఇటువంటి చోట్ల ఈజీగా ఈ కండ్ల కలక అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అనుకుంటారు, ఏడొకటి పట్టుకుంటూనే ఉంటాడు, పిల్లలు, పెద్దలు, ఎవరైనా. ఓకేనా? ఇది ఈ కండ్ల కలక వచ్చింది, డాక్టర్ కలుస్తారు, లేదో మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ యూజ్ చేసుకుంటూ ఉండండి. ఇక కంటికి సంబంధించి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది కూడా వాళ్ళు చెప్తారు. నేను ఏవి సలహాలు కూడా ఇవ్వదలుచుకోవట్లేదు ఇక్కడ. ఎలా వచ్చింది ఏంటనేది చెప్పా, ఇతరులకు ఎలా అంటుకునేది ఏంటనేది చెప్పా, ఎలా జాగ్రత్త పడాలి ఏంటనేది చెప్పా. వన్స్ వచ్చిన తర్వాత మీరు డాక్టర్ని అడిగి వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను చెప్పింది ఫాలో అయిపోయి తగ్గి తగ్గక నాకు ఇది ఓకే, బట్ జాగ్రత్తగా అయితే ఉండండి, భయపడద్దు, కూల్గానే నియర్ బై డాక్టర్ని కలిసిన వాళ్ళు చెప్తారు ఎలా ఉండాలి ఏంటనేది, దాన్ని ఫాలో అయిపోతే సరిపోయింది. బట్ కండ్ల కలక వచ్చిన వాళ్ళు దయచేసి మూర్ఖులాగా, సాడిస్ట్లాగా బిహేవ్ చేస్తూ మీ కళ్ళల్లో ఎదురుది తీసుకుని పక్కన కంటిన్యూ ఇటువంటి చేయకండి. ఎందుకంటే మా చిన్నప్పుడు పెరిగి మన పిత్తనా కొడుకులు ఉండేవాళ్ళు, నాకేనా నీకు కూడా కావాలని చెప్పేది అంటిస్తూ ఉండేవాళ్ళు గబ్బునాయాలు. సో అలా మీరు ఎవరు ఉండలే కానీ మీరు మంచి వాళ్ళు, ఏంటి, జాగ్రత్తగా ఉండండి.